వరంగల్ జిల్లా ఎన్డీఆర్ సంస్థలో 100,000 టన్నులకు పైగా లోడింగ్ ఉన్నా కూడా మా సంస్థ నుండి 7 లారీలు మాత్రమే నడుపు. అదేవిధంగా నెలకు 2,000 నుంచి 3,000 లారీలకు లోడింగ్ ఇచ్చినా మన ఓరుగల్లు లారీ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్ప్రచారం చేస్తున్నాడని ఎన్డీఆర్ సంస్థ ప్రతినిధి శ్రీధర్ పేర్కొన్నారు. వరంగల్ ఖమ్మం రోడ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీధర్, మధు, మల్లికార్జునరావు, మహమ్మద్ నజీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడమే కాకుండా పరోక్షంగా లోకల్ అసోసియేషన్ నుండి ఇద్దరు నాయకులు డబ్బు ఇవ్వాలి, లేకపోతే ఇంతకు మించి మేము దిగజారుతామని లోకల్ అసోసియేషన్ అధ్యక్షులు ఫిరోజ్, జనరల్ సెక్రటరీ ఎస్కే హజ్మత్ చెప్పడం జరుగుతుందని అన్నారు. ఇద్దరు వ్యక్తుల వల్లే ఓరుగలు లారీ అసోసియేషన్ లారీ డ్రైవర్లు మోసపోవడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికైనా ఈ విషయం డ్రైవర్లందరూ తెలుసుకోవాలని అన్నారు. ఇలానే మాకు మా సంస్థకు ఇబ్బంది కలిగిస్తే పూర్తిగా తొలగించడమే కాకుండా వేరే వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ విధంగానే కొనసాగితే వీరిద్దరిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరితో మంచిగా, ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా, ప్రతి ఒక్కరిని నేను ఇబ్బంది పడకుండా జరుపుకుంటూ ఇంటూ వచ్చాను. కానీ ఈ 10 రోజుల నుంచి నా మీద కొంచెం అపనిందలు వేసుకుంటూ, మేనేజర్ కొంచెం అరాచకం చేస్తున్నాడని చెప్పి, మా కంపెనీ లారీలో 7 లారీలు ఉంటాయి, ఆ లారీలు 12 లారీలు ఉన్నాయి, 20 లారీలు ఉన్నాయి, 50 లారీలు ఉన్నాయని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటూ నన్ను ఇబ్బంది పెట్టుకుంటూ నాకు వచ్చిన వ్యాగన్ సరుకులను ఏదైనా ఆపుకుంటూ వీళ్ళు అరాచకం చేసుకుంటూ ఉన్నారు. ఓరగల్లు లారీ అసోసియేషన్ సభ్యులు, లారీ ఓనర్స్ అనే వాళ్ళు అందరూ మంచివాళ్ళు, వాళ్ళకు ఇవన్నీ ఏమీ తెలవు, ఈ రాజకీయాలు కానీ ఇవన్నీ ఏమీ తెలవు. ప్లస్ ఇప్పుడు వరకు మాకు ఈ 40 సంవత్సరాల నుంచి మా సంస్థలో 7 లారీలు అనేవి ఇప్పటి నుంచో ఉన్నాయి. మేము ఏ రోజు పెంచలేదు, తగ్గలేదు. ఈ 7 లారీలు ఫోను మిగతాది ఏమిటే మాతో అనుబంధంగా ఉండే ప్రతి యూనియన్ అక్కడ మాకు ఎక్కువ అనుబంధం ఉండేది ఓరగల్ యూనియన్తోనే ఉండింది. భూషెడ్ యూనియన్ ఉండింది, తర్వాత ఓరగల్ యూనియన్ అయింది. ఓరగల్ యూనియన్తోనే మేము మిగతా లోడ్లు అన్నీ ఇచ్చుకుంటే వాళ్ళతోనే మేము సక్రమంగా బాగా మంచిగా చేసుకుంటూ వచ్చాము. కానీ ఈ 10 రోజుల నుంచి వీళ్ళు మమ్మల్ని కొంచెం అరాచకం చేసుకుంటూ మేము ఇబ్బంది పెడుతున్నామని, వాళ్ళే మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళు లారీ ఓనర్స్ మందరినీ ప్రభావాలు తెలియజేసిన ఏదే రోజు తీసుకుంటూ ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. మాకు ఇప్పటికి మా దగ్గర స్టాకులు వచ్చి దగ్గర దగ్గర 100,000 టన్నులు ఉన్నాయి. సిమెంట్ ఉన్న యూనియన్లు, ఇంకా ఓట్లు, బియ్యము అన్నీ ఉన్నాయి. కానీ ఒక సిమెంట్ వల్ల వాళ్ళ సొంత లారీలతోనే మొత్తం డీల్ చేసుకుంటారు. ఎటువంటి లారీలకి ఎవరికి ఉపాధి కల్పించరు. మేము ఎరువుల ద్వారా ప్రతి నెల 2,000 నుంచి 3,000 లారీలు వీళ్ళకన్నా చెప్పి రైతులకు ఎరువులు చేరవేస్తూ వీళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాం. మా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మంది ఉపాధి పొందుతున్నారు. లేబరు, రైల్వే లేబరు, గూడ్షెడ్ లేబరు, లారీలోళ్ళు అన్నారు. ఇటువంటి ఉపాధి కల్పించిన సిమెంట్ వాళ్ళు డైరెక్ట్ సీరియల్ లేకుండా వాళ్ళు ఓన్ పనులు వాళ్ళు కొట్టుకోవచ్చు. ఒక మా ఎరువులు కాడికి వచ్చేసరికి మా సొంత లారీలతో మేము కొట్టుకోవడం ఎందుకని చెప్పి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇటువంటి ఇట్లాగే మా మీద దౌర్జన్యం చేస్తే మేము కలెక్టర్ గారికి మరియు జిల్లా రెవెన్యూ ఆఫీసర్లకి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి లెటర్లు ఇచ్చి తగు మళ్ళీ వేరే యూనియన్ని సంప్రదించి మేము తీసుకోవచ్చు.